గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం పల్లెలను ప్రగతి పదంలోకి తీసుకెళ్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కోవూరు మండల పరిధిలోని 1,18 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఖాళీ ఖజానాతో అధికారం చేపట్టి వీధి లైట్లకు కూడా నోచుకొని గ్రామ పంచాయతీలను కోట్లాది రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే కోవూరు గ్రామంలో 55 లక్షలు, పోతిరెడ్డిపాలెం గ్రామంలో 8.5 లక్షలు, పడుగుపాడులో 22 లక్షలు, ఇలా చాలా గ్రామాలలో అత్యవసర ప్రాతిపదికన సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమ్మ, తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, గాదిరాజా అశోక్ కుమార్, జెట్టి రాజగోపాల్ రెడ్డి తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కోవూరు పంచాయతీలోని ఈ పల్లె పండుగ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, కోవూరు పంచాయతీ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేస్తారు అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు అందరూ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి నాందిగా మనము ఆల్రెడీ సంక్షేమ పథకాలు కొన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. పెన్షన్ దగ్గర నుంచి మిగతావి మెగా డిఎస్సి మీద సంతకం చేశారు. అన్నీ కూడా సంక్షేమ పథకాలని, ఎందుకంటే ఖాళీ ఖజానా ఉన్న గత ప్రభుత్వం మనకి మిగిల్చిపోయిన దాంట్లో నుంచి ప్లాన్ చేసుకుంటూ ముందు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అదేవిధంగా అభివృద్ధి పనుల్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ పల్లె పండుగలు మనము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. గత 14వ తేదీ నుంచి మొదలైనవి ఇవి. ఈ రోజు ఉదయం ఇందుకూరుపేటలో జరిగింది, ఈ రోజు కోవూరులో జరుపుకుంటున్నాం. మనము ఒక్క తట్టడు మట్టి కూడా వేయకుండా గత 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో పల్లెలు అంటే ఎలా ఉంటాయో కూడా మర్చిపోయాం మనం. కనీస మౌలిక సదుపాయాలు, కనీసం పంచాయతీల్లో కాలువల్లో మట్టి తీయడం, సిల్ట్ తీయడం కానీ, ఒక లైట్ కాలిపోతే లైట్ వేయించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటిది ఈరోజు ఇవన్నీ కూడా విడుదల చేసి ప్రతి పంచాయతీని తిరిగి మనం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ పల్లె పండుగ ఈరోజు ఇక్కడ మొదలు పెట్టాము. ఈరోజు ఇక్కడ మొత్తం 118 లక్షలు పండ్లకి మనము ఇప్పుడు కోవూరు పంచాయతీలో 1,320 మీటర్లు 55 లక్షలతో ఈ రోజు ఇక్కడ సిసి రోడ్లు మొదలు పెట్టాము. పోతిరెడ్డిపాలెంలో 204 మీటర్లు 8.5 లక్షలతో, అదేవిధంగా ఇనమడుగులో 4 లక్షలతో, పడుగుపాడులో 22 లక్షలు, లేగుంటిపాడు 10 లక్షలు, వేగూరు 15.5 లక్ష, చెర్లోపాలెం 4 లక్షలు, మోడేగుంట 4 లక్షలు, మొత్తం కలిసి 118 లక్షలు, 2,832 మీటర్లు సిసి రోడ్లు, 29 పనులకి అంకురార్పణ ఈ రోజు ఇక్కడ ఈ పల్లె పండుగలో కోవూరు గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనము ఎన్నో రోజులైపోయింది మర్చిపోయి గ్రామ అభివృద్ధి పనులకి మొదలుపెట్టి. సో ఇది ఇప్పుడు మొదలు పెట్టాము. రాబోయే రోజుల్లో మరిన్ని మనము అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్తామని చెప్పుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మనము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేవలం 4 నెలల్లో మన కోవూరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం ఊటుకోరు రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. రోడ్లతో ఈ రోడ్డు విస్తరణ చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. 29 కిలోమీటర్ల పొడవు, 33 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరించనున్నారు. బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రహదారి పూర్తయితే ఎంతో మందికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి
ఇందుకు కృషి చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 400 కోట్లు నిన్న రిలీజ్ చేయడం జరిగింది మన రాష్ట్రానికి. అందులో మన జిల్లాలో మన కోవూరు నియోజకవర్గానికి ఈ పుచ్చిరెడ్డిపాళెం ఊటుకూరు రోడ్ ఎప్పటి నుంచో మనం అడుగుతున్నాము. 3 రోడ్లు పెట్టడం జరిగింది. అందులో ఇది ఒకటి శాంక్షన్ అయింది. మనం కొరవ 2 కూడా తప్పకుండా తెచ్చుకుంటామని చెప్పి మీ అందరి సహకారంతో ఎంపీ గారి సహకారంతో మిగతా 2 కూడా మనం తొందరగా తెచ్చుకుంటాం మనం నియోజకవర్గానికి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.